హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లో కొన్ని మూర్తులను పెట్టుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. హిందూ ధర్మం ప్రకారం దేవతలను వారి వారి ఇంట్లో ప్రతిష్ఠ చేసుకుని ఉంటారు. మరి మీ ఇంట్లో కూడా చాలా ఫొటోస్ ఉండి ఉంటాయి, అందులో పూజలు చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని ఫొటోస్ వల్ల మన ఇంట్లోకి దరిద్రం వస్తుంది. అలాగే ఇంట్లోని కిచెన్, మెయిన్ డోర్ వంటి వాటి వాస్తులను బట్టి మన ఇంటి పరిస్థితి ఆధారపడి ఉంటుందని తెలుపుతుంది. ఇంట్లో కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠ చేయకూడదు, ఎందుకంటే ఆలయంలో చేసే అన్ని పూజలను నిష్ఠగా మనం ఇంట్లో ఆచరించలేం. మరి ఆ విగ్రహాలు ఏంటి అన్నది తెలుసుకుందాం. అంతకు మునుపు ఇంట్లో దేవుడు ఉండే చోటుని ఎప్పుడూ నీట్గా ఉంచాలి. అలాగే ఆ ప్రదేశంలో ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు. అలాగే విరిగిన విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. ముందుగా భైరవదేవుడు. భైరవదేవుడు శివుడి మరొక అవతారం. భైరవమూర్తిని తంత్ర విద్యలకు ఉపయోగిస్తారు, అంటే పూజిస్తారు. మరి ఈ భైరవ దేవుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేయకూడదు, కానీ పూజలు చేయొచ్చు. కానీ బయట ఇంట్లో ఈ దేవుణ్ణి పూజించరాదు. మరొక విగ్రహం లేదా ఫోటో నటరాజస్వామి. ఈ రూపం శివుడి కోపంగా ఉన్న ప్రతిమ, కావున ఈ నటరాజస్వామి విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు. మరి శివయ్య కోపంగా ఉన్న రూపాన్ని ఇంట్లో పెట్టొద్దు, ఇంట్లో గొడవలకు కారణమవుతుంది. కానీ బయట ఆలయాల్లో పూజించవచ్చు. అలాగే రాహుకేతుల విగ్రహాలు కూడా ఇంట్లో ఉంచరాదు. మరి వీరిని పూజించవచ్చు, కానీ బయట ఆలయాల్లో ఇంట్లో వీరి ప్రతిమలను పూజించరాదు, అలాగే ఉంచరాదు. ఉంచడం వల్ల కార్యాల్లో విఫలం పొందుతా. అలాగే దుర్గామాత సింహంపై కూర్చున్నటువంటి ప్రతిమ కూడా పెట్టొద్దు. అందులోనూ సింహం నోరు తెరుచుకున్నట్లుగా ఉన్న ప్రతిమను అస్సలు ఉంచకూడదట, ఎందుకంటే నరకాసురుని వధించినప్పుడు క్రోధంగా అమ్మవారు మరియు సింహం నోరు తెరిచి ఉంటుందట. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.